అనగనగా ఊర్లో ఒక గాడిద ఉంది. ఆ గాడిదకి పొగరెక్కువ, పని పాట లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది వీధిలో తిరుగుతుండగా బాబాసాహెబ్ బొమ్మ ఉన్న నీలిరంగు శాలువా ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి ఆ గాడిద మీద పడింది. అది చూసి అందరూ దానికి నమస్కారం చేయడం, గౌరవించడం మొదలుపెట్టారు. మరికొందరైతే పూజలు భజనలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఇది చూస్తున్న గాడిద ఆ గొప్పతనమంతా తనదే అనుకుంటూ గర్వం ఇంకా తలకెక్కి అందరినీ చులకనగా చూడటం, తన సహాయం కోరి వచ్చిన వాళ్ళకి తన జాతి వాళ్ళని కూడా చూడకుండా కొట్టడం తిట్టడం చేసాగింది. ఎన్ని చేసినా అందరూ భరిస్తూ వచ్చారు. కొన్నాళ్ళకి దాని మీద ఉన్న బాబాసాహెబ్ బొమ్మ చిరిగిపోయింది. శాల్వార్ మీద నీలిరంగు వెలిసిపోయింది. అంతే, చుట్టూ అంతవరకు గౌరవించిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు ఆ గాడిదను పట్టించుకోవడం మానేశారు. కొందరైతే ఇది అన్ని గాడిదల్లాంటి గాడిదే అని కొట్టి తరిమేశారు. దెబ్బలుతున్న ఈ గాడిద తన తోటి వేరే గాడిదల దగ్గరకు వెళ్లి, ఎన్నాళ్ళు నన్ను గౌరవించిన జనం ఇప్పుడు ఎందుకు చేదరించుకుంటున్నారు అని అడిగింది. ఒసే గర్విష్టి గాడిద, నీకు బాబాసాహెబ్ బొమ్మతో కూడిన నీలిరంగు శాలువా అనే రిజర్వేషన్తో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం సంపాదించుకుని తిరుగుతున్నావు. అప్పుడు నీకు అధికారం ఉంది, జాబు ఉందని జనాలు నీ చుట్టూ తిరిగి నిన్ను భజనలు చేస్తూ కనీసం నువ్వు ఏదో రకంగా ఆ జనాలకు ఉపయోగపడతావనుకున్నారు. నీకు ఉద్యోగం ఉన్నంత కాలం నీకు భజనలు చేశారు. అయినా నీ గర్వంతో ఆ జనాలందరినీ తిడుతూ అవమానిస్తూ ఒక్కరికి కూడా సాయం చేయలేదు. పైగా నీకు అధికారం ఉందని అందరినీ అవమానిస్తూ తిరిగా. ఇప్పుడు నీకున్న ఉద్యోగం రిటైర్మెంట్ తో పోయింది. ఇన్ని సంవత్సరాలు నీకు ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు తలుచుకుంటే ఎంతో మందికి ఉద్యోగం పెట్టించగలవు, లేదా ఎంతో మంది బతుకులను బాగు చేసి గొప్ప స్థాయికి తెచ్చే కెపాసిటీ నీకుంది. కానీ నీకు జాబ్ అనే బాబాసాహెబ్ కవచం ఉండగా నీ జనాలకు నువ్వు చేసిందేమీ లేకపోగా దొబ్బులు పెట్టి నువ్వే గొప్పని ఎదవడ్రామాలాడావు. ఇప్పుడు నీకు అండగా ఉన్న అధికారం పోయింది. అందుకని నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన ప్రజలు నిన్ను తన్ని తరిమేశారు అని చెప్పాయి. ఫ్రెండ్స్, రిజర్వేషన్ల దయతో మీకు ఉన్న టాలెంట్ తో అధికారికమైన ఉద్యోగాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, టీచర్స్, లెక్చరర్స్, గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్స్ వగేరా పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, నామినేట్ పదవులు వగేరా సంపాదించుకుని సాటి దళితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించకుండా, పే బ్యాక్ చేయకుండా, రికమెండేషన్ కోసం వచ్చిన వాళ్ళకి రికమెండ్ చేయకుండా రివర్స్ లో తిడుతూ, మీకు నేనెందుకు చేయాలి, నా కష్టంతోనే నేను బతుకుతున్నా అంటూ జాతికి ఏమాత్రం ఉపయోగం లేని బతుకులు బతికే వాళ్ళంతా ఈ కథలో గాడిదలతో సమానం. మీరు పదవిలో ఉన్నంతకాలం మీకు భజన పూజలు చేసే ప్రజలు మీరు పదవి దిగిపోగానే దరిద్రం పోయిందని పండుగలు చేసుకునేలా ఉండకండి, జాతికి ఉపయోగపడండి. మీరు తలుచుకుంటే ఎన్నో లక్షల జీవితాలు మార్చగలరు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, జాతికి తిరిగి ఇవ్వండి, సాటి దళితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, రికమెండేషన్లు చేయండి. మీరు మాత్రం